సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం లక్ష్మీపతిగూడెంలో హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. ఈ కార్యక్రమం ఎర్రీతో ల్యాబ్స్ వారి సౌజన్యంతో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జెడ్పీ చైర్మన్ ప్రభాకర్, జిన్నారం మండల ఎంపీపీ రవీందర్ గౌడ్, గ్రామ పంచాయతీ సర్పంచ్ లావణ్య, ఉప సర్పంచ్ అశోక్, పంచాయతీ సెక్రటరీ సాయికృష్ణ, వార్డు మెంబర్లు శ్రీను కృష్ణ, అంతయ్య, శంకరయ్య, మల్రెడ్డి, రమేష్ కుమార్, భవానీ, అశోక్, సారాసీను, ఎల్లంకి, కాలేజీ ప్రిన్సిపల్ అశోక్, యువజన సంఘాల నాయకులు, గ్రామ ప్రజలు, ఇతర నాయకులు ఉన్నారు. ప్రోగ్రాంలో మా జిన్నారం మండల్ లక్ష్మీపతిగూడెం గ్రామంలో హరితారం ప్రోగ్రాం సాధ్యానికి విచ్చేసినటువంటి ప్రభాకరన్న గారికి, అదేవిధంగా మిగతా గ్రామాల నుంచి వచ్చినటువంటి సర్పంచులకు, ఎంపీటీసీలకు, గ్రామ పెద్దలకు, వార్డు మెంబర్లకు అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు ఎరిత్రో కంపెనీ వారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే వారు నేను ఆర్డర్ ఇవ్వగానే పిలవగానే మీరు ఇక్కడ మన గ్రామ పంచాయతీని దత్త తీసుకొని చెట్లు పెట్టాలంటే మరి ముందుకు వచ్చి ఖచ్చితంగా వాళ్ళు వెళ్ళినట్టు ఉండి ఈ యొక్క కార్యక్రమం నడిపిస్తున్నందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన జిన్నారం మండలంలో మిగతా కంపెనీలు కూడా దాదాపు అంటే ఎట్రో కంపెనీ ఇలాంటి కంపెనీలు కూడా కొద్దిగా శ్రద్ధ తీసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ముందుకు వచ్చినాయి. అయితే కొన్ని కంపెనీలు మాత్రం వాళ్ళు ఎన్కాడుతున్నారు, వాళ్ళకి ఆర్థిక స్తోమత లేకనా మరి ఏందనేది మనకు తెలియదు. కాబట్టి వాళ్ళకు కూడా మేము మళ్ళీ ఫోన్ చేసి నల్లూరు గ్రామ పంచాయతీ కూడా నో స్లాబ్స్ వీళ్ళు రాకపోతే మళ్ళీ కూడా ఫోన్ చేసి వాళ్ళకి రప్పించడం జరుగుతుంది. ఏమైన చర్యలు ఉంటాయి మనం రోజు పేపర్లు చదువుతున్నాము. నిన్న వరంగల్ జిల్లాలో ఒక సర్పంచ్ కూడా సస్పెండ్ కావడం జరిగింది ఈ యొక్క ప్రోగ్రాంలో. దయచేసి అందరు కూడా ఇక్కడ ఉన్న తమ్ముళ్ళు కూడా అందరు కూడా చెప్తున్నాను, ఖచ్చితంగా ఈ పెళ్ళు చెట్టు పెట్టడం పెట్టాము కానీ దాన్ని పెంచి పోషించే బాధ్యత కూడా మీదే. దానికి ఏ సహకారం ఉన్నా చేయడానికి మేము ముందుంటామని కూడా తెలియజేస్తూ మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రోగ్రాంని దేశం మొత్తము గర్వించదగ్గ ప్రాంతంగా తెలంగాణని చేయాలని నిర్ణయించి మరి వర్షాభావాన్ని కాలుష్యాన్ని నివారించేసి మంచి ఒక వాతావరణాన్ని కల్పించి రైతులకు మేలు చేయాలనే సదుద్దేశంతో మంచి ప్రోగ్రామ్ని చేసిండు. ఈ ప్రోగ్రాంలో మమ్మల్ని కూడా పార్టిసిపేట్ చేసి మా ఎరిత్రో ఫార్మా కంపెనీని పార్టిసిపేట్ చేయడము మాకు కూడా సంతోషకరంగా ఉంది. అదేవిధంగా గ్రామస్తులందరూ సహకారం చేసి ఏమైనా పెట్టిన చెట్లకి అందరూ మా మద్దతుతోటి అందరూ తన సొంత రెస్పాన్సిబిలిటీ తీసుకొని అవి పెరిగేటట్టు చూసి దానికి మాకు సహకారం ఎంతవరకు ఉంటుందో అంతవరకు మేము కూడా చేస్తామని ఇది అందరూ సభాముఖంగా తెలియజేస్తున్నాము. అదేవిధంగా మరి వైస్ చైర్మన్ గారు, ఎంపీపీ గారు అందరూ చెప్పంగానే ఇమీడియట్గా మాకు కూడా సరైన ఈ గ్రామాన్ని కేటాయించారు. ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వంలో హరితహారం కార్యక్రమము దిగ్విజయంగా నడుస్తున్నది. ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో పెద్ద పంచాయతీ అయితే ఒక 40,000 మొక్కలు, చిన్న పంచాయతీ అయితే మినిమం ఒక 25,000 మొక్కలు నాటాలని ముఖ్యమంత్రి గారు నిర్దేశించడం జరిగింది. ఆ విధంగానే మరి కార్యక్రమాలు జరపడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రజలందరూ కూడా ఇది ప్రభుత్వ కార్యక్రమం కాదు, మాకు సంబంధం లేదు అనుకుంటే మాత్రం ఇది సక్సెస్ కాదు. ప్రతి ఒక్కరు కూడా ఇది మన కార్యక్రమము, మనం రేపు ఇవాళ చెట్లు పెంచుకుంటేనే భవిష్యత్తు తరాలకు ఒక మంచి వాతావరణం ఉంటుందని దాంట్లో మనం పనిచేయవలసిన ఆవశ్యకత ఉన్నది. మరి ఏదైతే ఇవాళ చెట్లు ఉన్నాయో మరి కార్బన్ డైఆక్సైడ్ను పీల్చుకొని ఆక్సిజన్ వదులుతున్నాయి. మరి మనం మాత్రము ఆక్సిజన్ను తీసుకుంటున్నాము, కార్బన్ డైఆక్సైడ్ వదులుతున్నాము. మరి అటువంటిది ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాలి. ఇవాళ మంచి వాతావరణము, మంచి గాలి జిన్నారం మండలంలో పీల్చుకుందామంటే దొరకని పరిస్థితి ఉన్నది. ఇవాళ కాలుష్యము అంతోయింతో నివారించాలంటే చెట్లు పెట్టవలసిన ఆవశ్యకత ఉన్నది.